నమస్తే అండి, నా పేరు ప్రశాంత్ కుమార్. మాది ఒక గవర్నమెంట్ అప్రూవ్డ్ సంస్థ, వైశాలి డిటెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. మేము ఒక గ్రౌండ్ వాటర్ డివైనర్. సో ఈరోజు ఒక ప్లేస్కి వచ్చామండి, అందరు రైతులు. సో ఈ రైతులకు మిషన్ మీద అవగాహన కోసం నేను ఈ చిన్న వీడియో షూట్ చేస్తున్నాను. సో ఒకసారి అందరికీ నమస్తే అండి. ఏ ఊరు అన్నది? గడియపల్లి. ఏ జిల్లా? ఏ మండల్? మాడుగురు మండల్. సో ఈరోజు నన్ను సోషల్ మీడియా ద్వారా మన శ్రీను గారు అండ్ మన సురేష్ గారు నన్ను ఈరోజు ఇక్కడ పిలిచారు సర్వే కోసం, గ్రౌండ్ వాటర్ సర్వే కోసం పిలిచారు. సో ఈరోజు నేను వచ్చి సర్వే చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి ముఖ్యంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రైతుకి ఈ బోర్ పాయింట్లు డ్రిల్ చేస్తే సక్సెస్ అవుతాయా లేదా, ఎక్కడ డ్రిల్ చేస్తే బాగుంటుంది, అసలు దీని కథ ఏంది అనేది మీకు చెప్పడానికి నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక దగ్గర చేశాను. ఎందుకంటే మీకు చాలామందికి తెలియదు మిషన్స్ ఎంతవరకు పనిచేస్తాయి, ఏం పనిచేస్తాయని. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక డజన్ గుడ్లు అంటే ఎన్నో వస్తాయి అందరికీ తెలుసు, డజన్ అట్టి పండ్లు అంటే ఎన్నో వస్తాయి తెలుసు, ఓకేనా. ఒక లీటర్ పెట్రోల్ ఎంత వస్తుందో మీకు అందరికి తెలుసు, ఒక కిలో మాంసం అంటే ఎంత వస్తుందో తెలుసు, కానీ ఒక మిషన్ ఎలా పనిచేస్తుందనేది మీకు తెలియదు. సో దాని గురించే నేను ఈ వీడియో అండి. సో ఇప్పటివరకు ప్రపంచంలో ఎంత టెక్నాలజీ ఉన్నా, మన గ్రౌండ్ వాటర్ సర్వే చేయడానికి ఎంత టెక్నాలజీ ఉన్నా, ఈ టెక్నాలజీ ఎంతవరకు పనిచేస్తుందంటే భూమి లోపల పొరలను కనుక్కోవడానికే ఉంది. భూమి లోపల పొరలు అంటే మనము ఒక్కొక్కరికి ఒక టెర్మినాలజీ, ఫ్రాక్చర్స్ అంటారు, అక్విఫైర్స్ అంటారు, ఫాల్ జోన్ అంటారు, డిస్టర్బింగ్ జోన్ అని అంటారు. మనం తెలుగులో మోటుగా మాట్లాడుకుంటే పెద్దయినా గ్యాప్ ఎక్కడ వచ్చినాయి, గ్యాప్లు వచ్చినాయి రాలేదా, గ్యాప్లు మోటుగా మనం మాట్లాడుకోవాలంటే, ఓకేనా. సో ఇంతవరకే మిషన్స్ ఉన్నాయి, ఆ గ్యాప్లల్లా మేము సర్వే చేసిన దాంట్లల్లా ఆ గ్యాప్లల్లా 2 ఇంచులు వస్తాయా, 3 ఇంచులు వస్తాయా, 4 ఇంచులు వస్తాయా అనేది మీ యొక్క భూమి కండిషన్ బట్టి కూడా ఉంటుంది, ఏరియా కండిషన్ బట్టి కూడా, మిషన్ బట్టి కూడా ఉండవు. మేము మా వల్ల అయ్యే ప్రకారంగా ఎక్కడైతే గ్యాపులు ఉన్న దగ్గర మెత్తదనం ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ లో అవుతుంది, రెసిస్టెన్స్ లో అయిన దగ్గర మేము కొన్ని పాయింట్స్ ఇస్తామన్నమాట మీకు. సో ఏ మనిషి వచ్చినా, కొబ్బరికాయ అనుకున్నా, మిషన్ అనుకున్నా, ఎవరు వచ్చి చూసినా భూమి లోపల గ్యాపులు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వస్తాయని చెప్పేవే మిషన్స్. ఈ దాంట్లో ఇన్ని ఇంచులు నీళ్ళు వస్తాయి అని చెప్పేది జూటమాట, నమ్మకడ్డి. ఈ మిషన్లు డిజైన్ చేసి గ్యాపులు పట్టుకోవడానికి ఆ తయారు చేసిన వాళ్ళు నాకు నేర్పించారు, నేను కొన్ని వందల మందికి నేర్పించిన, వందల మందికి నేర్పించి ట్రైనింగ్ ఇచ్చిన. సో ఇదే వాస్తవం, మీరు ఇదే పట్టుకోండి. రేపటి నాడు మీరు 10 మందికి చెప్పాలన్నా, ఎందుకంటే మన వల్ల అయ్యే ప్రయత్నం నేను చేయాలి, మీరు కూడా 10 మందికి చెప్పండి. మేము చేసే సర్వేలలో 80-85% మాత్రం సక్సెస్ మాది, 10-15 ఫెయిల్యూర్ అయితేనే ఉన్నాయి. నెలకు మేము ఒక 40-50 చేస్తుంటే ఒక 5-10 పోతూనే ఉంటాయి, తప్పదు అది, ఇదే వాస్తవం. గంట సేపు అయినా నేను నిలబడతా, వీడియో తీస్తా, చెప్తా, చెప్పండి, మీరు ఏ డౌట్ని అడగండి, తప్పలేదు, నవ్వకండి. మీకు చిన్నగా అనిపించినా అడగండి, బయట నవ్వకండి, ఎందుకంటే మీకు తెలుసుకోవాలి కదా, తప్పలేదు అడగండి. ఎవరికి ఏ డౌట్ వచ్చినా తన ముఖం పెట్టండి అడగండి. ఇంతకుముందు కొబ్బరికాయలతో చూసేది, ఓకే, ఫస్ట్ టైం చూస్తున్నాం సార్, ఓకే, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ దయ, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్ద మనిషి వీడ, ఈ ఉన్నదాంట్లో అడగాలి నువ్వే. ఈ పొలాల్లోనే జిల్లా దగ్గరగా మాట్లాడేటప్పుడు కొబ్బరికాయతోటి వేపించుకున్నాం, 14 ఆట ఒకటి కూడా పడింది, 14 బోర్లు వేపించారు. ఈ సెల్కల, ఈ సెల్కల ఇప్పుడు మనం సర్వే చేసిన సెల్కల ఆడ కాకుండా ఎన్ని ఫీట్లు వేసిన ఉపయోగైనా, అంటే ఎన్ని ఫీట్ తక్కువ తక్కువ అప్పుడు తక్కువనే 150-125 అంతవరకు వేపించారు. సో అప్పట్లో కూడా మీరు 150 ఫీట్ల వరకు వేసారు. ఈ 14 బోర్లలో మీకు ఏమైనా నీళ్లు పడ్డాయా? ఓకే, గాడ ఒకటి వచ్చింది, ఓకే. ఎన్ని రోజులు నడిచినాయి అవి? నడవలేదు. సో ఈ 150 ఫీట్లలో మీకు పొరలు ఎక్కడెక్కడ వచ్చాయి ఏమైనా తెలుసా? ఒకటే పొర వచ్చిందా, 2 పొరలు వచ్చినాయి? పొరలు మర్చిపోయి నీళ్ళు రాలే, ఒకటే వచ్చింది మాకు. ఇంట్లో ఒకటే గ్యాప్ తగిలింది మాకు, 40 ఫీట్లకి తాకింది అది. రాయి మరి ఏం రాయి వచ్చింది? పట్టెల రాయి, పలుకు రాయి ఒకటికి అదే తాకింది. అది మళ్ళీ 150 ఫీట్లకు పడలేదు. మళ్ళీ బోల్డర్లు ఏమైనా వచ్చినాయి? రాలేదు, బోల్డర్ రాలేదు. ఎర్ర ఎర్ర రాయి మీద నల్ల మచ్చలు ఏమైనా వచ్చినాయి? మచ్చలు వచ్చినాయి, నల్ల మచ్చలు వచ్చినాయి. శుద్ధ మచ్చలు. ఓకే పెద్దయినా, అంటే ఇక్కడున్న కండిషన్స్ కోసం నేను ఏమంటారు మన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే మనం లొకేషన్ తీసుకున్నాను నేను, దాన్ని అప్లికేషన్ ఒకసారి చూసుకుంటాను. సో మీరు ఈ 14 బోర్లు మీరు ఇక్కడ డ్రిల్ చేయించారు, నేను పండలేదు, ఓకే ఫైన్. అది కాకుండా సబ్జెక్ట్ పరంగా ఏమైనా మాట్లాడతారా? అదే, ఏం తప్పు సబ్జెక్ట్ అంటే
గురించి ఫస్ట్ టైం కదా సార్, చూస్తే అర్థమవుతుంది. ఓకే, బట్ ఒక్కటి మాత్రం పెద్దయినా బాగా గుర్తుపట్టుకోండి, నేను కొన్ని వందల మందికి ఈ మిషన్లు నా దగ్గర కొనుక్కపోయిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు, నేను అందరికీ ట్రైనింగ్ ఇచ్చిన ఇదే వాస్తవం. దయచేసి ఒకడు వచ్చి ఇట్లయి సార్ ఇట్లా ఓ పాయ వస్తుంది 300 ఫీట్లయి 2 ఇంచులు వస్తాయి, ఇట్లా వస్తుంది 2 పాయలు వచ్చినాయి, ఇట్లా 3 పాయలు వచ్చి ఇట్లా కలుస్తున్నాయి, ఇవి దయచేసి ఏది నమ్మకండి. ఓకే, మనము ఫ్రాక్చర్ ఎక్కడ ఉందని అనుకుంటాం, కానీ ఆ ఫ్రాక్చర్ ఇలా పోయి ఇలా వచ్చిందా, ఇలా పోయి ఇలా వచ్చిందా, ఎవ్వడు కనుక్కోలేడు, అది కాదు ఉత్తమ ఆట, ఉత్త జోలేదు. సో దయచేసి అలాంటి మాటలు నమ్మకండి. కొంతమంది అంటారు వాళ్ళ పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళ పుట్టిన కోసం చేసుకుంటారు, మనం ఎవరిని ఇవ్వకూడదు. ఏమని పుట్టగో కోటి విద్యలు పుట్ట కోసం కోటి విద్యలు అన్నట్టు, కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. కాబట్టి వాళ్ళు ఏమనకూడదు, మన ప్రకారం మనం ఏం చేస్తున్నాం చెప్పాలి. భూమి లోపల ఇప్పుడు నేను భూమి పొలాలు నాలుగు మూలలు తిరిగిన, ఎందుకు నాలుగు మూలలు తిరిగినా మధ్యలో ఎందుకు తిరగలేదని మీరు అడగొచ్చున్నాను. ఎందుకంటే మన మన ఇంట్లోకి రావాలంటే వాళ్ళు మన కడపలోకి వెళ్ళి రావాలి, కడపలకి వెళ్ళి కాకుండా వాళ్ళు దగ్గర ఎక్కడ వేరే దూరం అయితే లేదు. ఒకవేళ కడపలకి వెళ్ళి కాకుండా మనం మధ్యలో ఏదైనా బోర్ వేసుకున్నాం అనుకో, మనకు ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది తెలుగులో అంటారు పర్చుడ్ అక్విఫైర్ అంటారు, పర్చుడ్ అక్విఫైర్. ఈ అక్విఫైర్లో కొన్ని నీళ్లు నిల్వ ఉంటాయి అన్నమాట, అవి వేసుకుంటే అవి బోర్ వేసినప్పుడు బాగా వస్తాయి. 2 రోజుల్లో 3 రోజుల్లో నువ్వు వేయి మళ్ళీ నీళ్ళు ఖతం, నీకు మళ్ళీ మెల్లగా ఈత కొడుతుంటుంది ఇంత. అలాంటివి ప్రాక్టికల్స్ నమ్మకూడదు. మన మూలల మూలలో చూసుకుంటాము, మన మన పొలంలోకి ఎక్కడికి వెళ్ళి రావాలన్నా అడ్జస్ట్ తీసుకుని అడ్జస్ట్ ఎక్కేసుకుంటాము. ఆ లాంగ్ రేంజ్ సిస్టమ్ ఉంది కదా ఫస్ట్ పట్టుకొని, ఆ సిస్టమ్ ఫస్ట్ మూలలన్నీ తిరిగి ఎక్కడెక్కడ దొంగ ఉన్నాను కనుక్కోండి, ఆ దొంగ వాడు అసలు కరెక్టా కాదా ఎంత లోపల ఉంది కనుక్కునేది జియోఫిజికల్ సిస్టమ్, పీక్యూడబ్ల్యూడీ అనమాట. సో ఈ రెండు ప్రకారంగా రెండు కలిపి వీడే దొంగ ఇంట్లో ఉన్నాడు అంటే అది ఖచ్చితంగా ఉండదు. 80-85% నేను చెప్పిన దగ్గర ఫ్రాక్చర్స్ వస్తాయి, దాంట్లో ఈ ఇంచా 2 ఇంచులా 3 ఇంచులు అనేది ఈ ఏరియా కండిషన్ బట్టి ఉంటుంది. బట్ నేను చెప్పిన ప్రకారం అయితే మీకు ఫ్రాక్చర్స్ డౌట్ అంటే అదే సార్, ఫస్ట్ టైం కదా. బట్ నేను చాలా ప్రతి దగ్గరికి వెళ్ళిన కూడా రైతుని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, నా వల్ల ఏ ఎడ్యుకేట్ నేను చేస్తున్నానండి. ఎందుకంటే రైతు మోసపోకూడదు. కొంతమంది వచ్చి 3 ఇంచులు పడతాయని చెప్పి అది ఏమంటాడు, 1000 ఫీట్లు ఏమంటాడు, 500 ఫీట్లు ఏమంటాడు. కొంత చూసిన చాలా తెలంగాణలో చాలా మంది 500-600 ఫీట్లు రైతుది బక్క పానం, 100 ఫీట్లు అంటే వేసుకుంటాడు, ఇంకొద్ది గట్టి ఉన్నాడు 300 వేసుకుంటాడు, ఏమంటే అదే సార్ చెప్పు కాదు. కాబట్టి నా వల్ల ఏది, నేను ఆ పాయింట్ ఇచ్చిన దాంట్లో సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అనే దానికన్నా నాకు ఫస్ట్ రైతులు ఒక 10 మంది కలిస్తే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే నేను చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చినాం కాబట్టి నేను ఒక రైతునే కాబట్టి నేను కూడా చెప్పడానికి ట్రై చేస్తాను, నా వల్ల ఏ హెల్ప్ నేను చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? సో మనం సర్వే చేసినాము, దేవుందే మంచి పాయింట్ రావాలని కోరుకుంటున్నాను శ్రీనివాస్కి. సో మన వల్ల ఏది మనం చేద్దాం. ఓకేనా? అందరికీ నమస్తే.